చిత్తూరు జిల్లా భాగరాపేట ఘాట్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారు తిరుపతి రివ్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు మంత్రి పెద్దిరెడ్డి. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమికంగా భాగరాపేట ఘాట్ రోడ్డులో రైలింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు పెద్దిరెడ్డి. ధర్మవరం నుంచి పెళ్లి బృందం అంటే పెళ్లి నిశ్చితార్థం కోసం తిరుపతికి బస్సులో దాదాపు 54 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. అది బాకరపేట ఘాట్లో టర్నింగ్ దగ్గర బోల్తాబడి లోయలో పడిపోవడం జరిగింది. మా జిల్లా యంత్రాంగం కలెక్టర్ కానీ ఎస్పీ కానీ మా జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా రాత్రంతా కూడా అక్కడ ఉండి వారిని అందరినీ కూడా రాయ్ హాస్పిటల్కు కొంతమందిని స్విమ్స్కు ఒక నలుగురిని బర్డ్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. మరి అక్కడ స్పాట్లోనే 7 మంది చనిపోవడం జరిగింది. ఒకరు హాస్పిటల్కి వచ్చిన తర్వాత చనిపోయారు. మొత్తం 8 మంది చనిపోయారు. మిగతా వారందరూ కూడా నిన్న అందరినీ కూడా చూడడం జరిగింది. వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా స్టేబుల్గా ఉంది. కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా లెగ్ హ్యాండ్ ఏదో ఫ్రాక్చర్లు అన్నీ కూడా చాలా ఎక్కువగా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. అందరూ కూడా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన వారే ఇప్పుడు హాస్పిటల్లో ఉండడం. అందరూ కూడా అందరి ఆరోగ్యం కూడా స్టేబుల్గా ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఉదయం దీన్ని సమీక్ష చేసి చనిపోయిన వారికి అందరికీ కూడా తక్షణ సహాయంగా 2 లక్షల రూపాయలు హాస్పిటల్లో ఏదైతే చికిత్స తీసుకుంటా ఉన్నారో వారికి అందరికీ కూడా 50,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని కూడా వారు ప్రకటించడం జరిగింది. మరి ఇది చాలా ఘోరమైన సంఘటన. అందరికీ కూడా చాలా బాధగా ఉంది. కానీ మేము చేయగలిగిందంతా కూడా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాలు కూడా రాత్రంతా కూడా చేసి వీళ్ళందరినీ కూడా అడ్మిట్ చేశారు. వీళ్ళందరికీ కూడా సూపరింటెండెంట్ కానీ అక్కడ సిమ్స్లో డైరెక్టర్ కానీ బర్డ్లో డైరెక్టర్ కానీ ముగ్గురు కూడా స్పెషల్ కేర్ తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా నేను కూడా వారిని అందరినీ కూడా కలిసి చెప్పడం జరిగింది. గత రాత్రి ధర్మవరం నుంచి పెళ్లి బృందం అంటే పెళ్లి నిశ్చితార్థం కోసం తిరుపతికి